మైక్ లో మాట్లాడాలా? మైక్ ఉండాలా? మీరు కూడా అయిపోయిందంటే సత్యవారిని అడగండి, ఆయన వచ్చి మాట్లాడతారా? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విజయనగరం జిల్లాలో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిపి ఈరోజు సమావేశం ఏర్పడడం జరిగింది. ఏదైతే మొన్న డిడిఆర్సీలో డిస్కషన్లో జరిగిన పాయింట్స్ ఉన్నాయో వాటి మీద మళ్ళీ క్లుప్తంగా కూడా వాటన్నింటినీ కూడా ఇరిగేషన్ కానీ వ్యవసాయం మీద కానీ అదేవిధంగా సివిల్ సప్లైస్ మీద కానీ మైనింగ్ మీద కానీ ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళీ దాని మీద త్వరగా దాని మీద సమీక్ష జరగడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క ధాన్యం కొనుగోలు కావచ్చు, వాటన్నిటి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎట్లా వాటన్నిటిని కూడా సేకరించాలి, వాటిని ఎట్లా పెట్టాలని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇరిగేషను అన్ని ట్యాంకుల్లో కూడా ఏ విధమైన వాటరు అవన్నీ కూడా పూర్తిగా సమీక్షించి ముఖ్యంగా ఈరోజు మార్కెట్ యాడ్లు ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రెస్టేజ్గా తీసుకున్నారో రిజర్వేషన్స్ని అమలు పరిచే విధంగా ఈ విజయనగరం జిల్లాలో ఉన్న 9 రైతు బజార్లను కూడా మన ఇవి మన మార్కెట్ యాడ్ కమిటీలను కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఏదైతే విజయనగరం అయితే కనుక బీసీ ఉమెన్ అని, పార్వతీపురం బీసీ ఉమెన్ అని, బొబ్బిలి ఓసీ జనరల్ అని చెప్పని, సాలూరు బీసీ ఉమెన్ అని, గజపతి నగరం ఓసీ జనరల్ అని, చీపురుపల్లి ఎస్టీ జనరల్ అని చెప్పని, ఎస్కోట ఏఎంసీ అయితే కనుక ఓసీ ఉమెన్ అని, కురపం ఎస్సీ జనరల్ అని చెప్పని, నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏఎంసీకి అయితే కనుక ఓసీ ఉమెన్ అని చెప్పని, ఈ 9 కాన్స్టిట్యున్సీలకు కూడా మార్కెట్ యార్డ్లకి రిజర్వేషన్స్ ఏదైతే ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయో 50% రిజర్వేషన్స్ ప్రకారం వాటిని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ సమస్యలపైన ఏదైతే సైక్లోన్కి దెబ్బతిన్న పంటల గురించి కావచ్చు, అక్కడ ఉన్న వాటర్ ట్యాంకులు కావచ్చు, డ్రైనేజ్ ఏమి కావచ్చు, వీటన్నిటి మీద కూడా సమీక్ష చేసి పూర్తిగా వీటన్నింటినీ పూర్తి చేసే విధంగా గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క విజయనగరం జిల్లా పూర్తిగా కూడా పట్టించుకోకపోవడం గత ప్రభుత్వాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 నెలలు పూర్తయ్యే లోపలే అన్ని సమస్యల మీద కూడా దృష్టి పెట్టడం, వాటన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పని ఈరోజు సమీక్షించడం, తప్పకుండా కొద్ది రోజుల్లోనే వీటన్నిటికీ కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పని దాదాపు సుమారుగా అందరూ ఎమ్మెల్యేస్ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా సహకారంతో ఈరోజు మీటింగు సక్సెస్ఫుల్గా నడవడం, అన్ని సమస్యల మీద కూడా పూర్తిగా ఒక నిర్ణయానికి రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం.